మన ప్రభువును ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తునాంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి టెడ్డీ టీవీ ప్రేక్షకులకు మాకు ప్రత్యేకమైన వందనాలు గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీమా స్ంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం గత దినాల్లో మీరు వీక్షించి దైవ దివ్యాలను పొంది ఉన్నారని మేము నమ్ముచు ఉన్నాం మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం ఎంతోమంది మీ కాల్స్ ద్వారా మీరు అందిస్తున్నటువంటి స్పందనను బట్టి మేము నామాన్ని మహింపరుస్తూ ఉన్నాం మీరు చూపిస్తున్నటువంటి ఆసక్తిని బట్టి ఇంకను మీ మధ్యలోనికి దేవుని యొక్క వాక్యంతో రావాలనే ఆసక్తితో రావడానికి దేవుడు మా కృప చూపుతున్నాడు కనుక మీ యొక్క ప్రోత్సాహాన్ని బట్టి దేవునామాన్ని మహింపరుస్తున్నాయి దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక భక్తుడు ఇచ్చిన రీతిగా ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను అని సెలవిచ్చిన రీతిగా ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో మాకైతే తెలియదు కానీ నీవు ఏ శ్రమలో ఇబ్బందులో ఏ విధంగా నీవు ఉన్నప్పటికీ ఆయన తన వాక్కుతో నిన్ను బాగు చేయడానికి లేదంటే విడిపించడానికి నీ కట్టల నుంచి లేదంటే నీ పరిస్థితుల నుంచి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక దేవుని సన్నిధిలో లేదంటే టీవీ ముందు యూట్యూబ్ ముందు చూస్తున్న నీవు కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యం వినడానికి సిద్ధంగా ఉందాం ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ఈ మా ఆయన హెచ్చవలసి ఉన్నదనే కార్యక్రమ వాక్యోపదేశకులు పాస్టర్ వి సంతోష్ అబ్రహం గారు మన మధ్యలో ఉన్నారు కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు ప్రార్థన వాక్యపట్నం తర్వాత వాక్య వెళ్తాం ప్రార్థన మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియాపర్లవుకు తండ్రి మీకు వందనాలు ఈ యొక్క సమయంలో తండ్రి మీ సేవకులు నిలబడి మీ యొక్క వర్తమానాన్ని అందిస్తూ ఉండగా మీ సేవకుల్లో మాతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభావ ఎవరెవరైతే టీవీ ముందు కూర్చుని లేదంటే యూట్యూబ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి వారి యొక్క ఆత్మీయ క్షేమానికి తండ్రి సే యొక్క కార్యక్రమం ఉపయోగకరంగా ఉండడానికి మీరు ప్రొప్పం చూపండి మా మీ సేవకులు మరొక పరి మీ చేతుల్లోకి సమర్పిస్తూ మీ యొక్క ఆత్మ ద్వారా తండ్రి మీ సేవకులను వాడుకోమని ఏస్తున్నామని అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఈ ధ్యానం అన్న వాక్యద్యానం నిమిత్తం మన బైబిల్ గ్రంథాన్ని తీసినట్లయితే లోకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచనం అప్పుడు వారు బోధకుడ ఇలాగైతే ఇవి ఎప్పుడు జరుగును ఇవి జరగబోవునని సూచన ఏమని ఆయనను అడగగా లెట్ స్టార్ అవర్ బైబిల్స్ ఇంటూ లూక్ చాప్టర్ ట్వంటీ వన్ వస్ సెవెన్ ఇట్ సేస్ దట్ సో దే ఆస్క్ హిమ్ సేయింగ్ టీచర్ వెన్ దెన్ విల్ దోస్ థింగ్స్ బీ అండ్ వాట్ విల్ బీ ద సైన్ వెన్ దోస్ థింగ్స్ ఆర్ అబౌట్ టు హ్యాపీ దేవనీ స్తోత్రం నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి లుకాసు వార్త ఇరవై ఒకటో వచ్చాయము ఏడవ వచ్చినాం ఇది ఎప్పుడు జరుగుతుంది ఇది జరగబోయే ముందు నీ సూచన ఏమిటి అని వారు ఆయన్ను అడిగారు దేవుని స్తోత్రం లుకాసు వార్త ఇరవై ఒకటో వచ్చాయము ఏడవ వచనాన్ని మనం చదువుకున్నాం సో దే ఆస్క్ హిమ్ సేయింగ్ టీచర్ వెన్ దెన్ విల్ these థింగ్స్ బీ అండ్ వాట్ విల్ be ద సైన్ వెన్ these థింగ్స్ ఆర్ అబౌట్ టు హ్యాపెన్ లుకాస్ వార్త ఇరవై ఒకటో అధ్యాయాన్ని మనం ఆరంభించుకుంటున్నాం ఆల్రెడీ అందులోంచి ఎనిమిదో వచనాన్ని పద్దెనిమిదో వచనాన్ని మనం ధ్యానించుకున్నాం కానీ ఈ అధ్యాయం కొద్దిగా ఆలోచిస్తున్నప్పుడు యేసు ప్రభు ఎరుషులేమును గురించినటువంటి లేకపోతే ఆ ఎరుషులేము పట్టణాన్ని గురించి చెప్పినటువంటి మూడు ప్రవచనాలు మనం గుర్తు చేసుకోవాలి ఆ ప్రవచనాలని మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను ఈ బోధిస్తున్నప్పుడు లేకపోతే బోధించడానికి ముందుగా నేను అనేక సార్లు ధ్యానిస్తూ ప్రార్థనాపూర్వకంగా ధ్యానిస్తూ ఏ సందేశమైతే దేవుని బిడ్డలకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆత్మలో వివేచిస్తూ సిద్ధపడుతూ ఉంటాను అంటే ఏదో జ్ఞానాన్ని ఏదో ఇన్ఫర్మేషన్ని ఏదో చారిత్రాత్మకమైన వివరణ ఇవ్వాలనేది నా యొక్క ఉద్దేశం కాదు చారిత్రాత్మక వివరణ ఇచ్చేటువంటి దేవుజనులు బోధకులు ఉన్నారు కానీ దేవుడు నన్ను ఆ పని నిమిత్తం పిలవలేదు కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపులోంచి కొన్ని తలంపులు మీకు పంచుకొని అందులోంచి ఆత్మ సంబంధంగా మిమ్మల్ని పురికొల్పాలి అనేది నా యొక్క ఉద్దేశం ఇక్కడ శిష్యులు అడుగుతున్నటువంటి ప్రశ్న శిష్యులు రెండు ప్రశ్నలు అడిగారు వాళ్ళు అడిగినటువంటి రెండు ప్రశ్నలు ఇది ఎప్పుడు జరుగుతుంది అనగా దేవాలయం యొక్క నాశనం లేకపోతే కూల్చివేత ఎప్పుడు జరుగుతుంది అనేది మొదటి ప్రశ్న తర్వాత ఇది జరగబోయే ముందు ఇవన్నీ జరగడానికి ముందుగా జరిగేటువంటి సూచన ఏం సైన్స్ జరగబోతున్నాయి అనగా ప్రభువుని శిష్యులు బోధకుడాని సంబోధించి లేకపోతే ప్రభు అనో లేకపోతే ఏదో విధంగా సంబోధించి రెండు ప్రశ్నలు అడిగితే ఆ రెండు ప్రశ్నలకి ప్రభు దీర్ఘ వివరణ ఇచ్చాడు అనగా ఏడో వచనములో అడిగినటువంటి ఆ ప్రశ్నలకి ఎనిమిది నుంచి ఇంచుమించు ముప్పై ఆరు వచనాల వరకు సుమారు ఇరవై తొమ్మిది వచనాల్లో రెండు ప్రశ్నలకి ఆయన ఇరవై తొమ్మిది వచనాల్లో జవాబిచ్చినట్టుగా చూస్తున్నాం ఏంటి రెండు ప్రశ్నలకి ఇంత సుదీర్ఘమైనటువంటి వివరణ అవసరమా అని ఆలోచిస్తే అది అవసరం అనిపించిందే కనుక దేవుడు యేసు ద్వారా ఈ పలుకులు పలికాడు లేకపోతే ఈ మాటలు మాట్లాడించాడని మనం అర్థం చేసుకోవాలి సరే ఒక రెండు ప్రశ్నలకి ఎందుకు ఇంత సుదీర్ఘమైనటువంటి జవాబులు అని ఆలోచించడానికి ముందుగా లేదా దాన్ని ఆలోచించడం పక్కన పెట్టేసి ఆయన యేసుప్రభు చెప్పిన మాటల్లోంచి మనం కొద్దిగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం అంత్యకాలం యొక్క సూచనలు ద సైన్స్ ఆఫ్ ది ఎన్ టైం దినం యొక్క సూచనలు లేకపోతే యేసుప్రభు యొక్క రాకడ దానికి ముందుగా గ్రేట్ అఫ్లిక్షన్ లేకపోతే గ్రేట్ సఫరింగ్ లేకపోతే జాకబ్ స్ట్రబుల్ అని చెప్పబడినటువంటి మహావేదన కాలం అనేటువంటి విషయాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి ఎరుస్లోం యొక్క దేవాలయం యొక్క నాశనం మహావేదన కాలం మహాశ్రమల కాలం అనగా శ్రమల కాలం మహాశ్రమల కాలం తర్వాత ప్రభు యొక్క రాకడ సరే వీటన్నిటిలోంచి వివా సిద్ధాంతపరమైనటువంటి వివాదాలు విభేదాల్లోకి మనం వెళ్ళలేదు ఏది ప్రభు రాకడకు ముందుగా లేకపోతే ప్రభు సంఘం ఏడేళ్ళ శ్రమలకుండా వెళుతుందా లేకపోతే ఎత్తబడ్డం అనేది ఎక్కడుంది ఏంటి ఎత్తబడ్డం ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి ప్రశ్నలకి ఎత్తబడ్డం ఎప్పుడు జరుగుతుంది అని ఒకవేళ శిష్యులు అడిగింటే యేసు ప్రభు దానికి చెప్పిండేవాడు సమాధానం కానీ ఎత్తబడ్డం అనేటువంటి ఈ కాన్సెప్ట్ ఇక్కడెక్కడ మనకు కనిపించదు సరే ఎందుకంటే మనం ఇవి ప్రకటన గ్రంథానికి కొద్దిగా కనెక్ట్ అయినటువంటి ఫ్యూచర్కి కనెక్ట్ అయిన విషయాలు కనుక ఫ్యూచర్ భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు కనుక వివాదాల్లోకి వెళ్ళిపోయే విషయం ఉంది కనుక వీటిలోకి మనం వెళ్ళలేదు ఒకవేళ యూట్యూబ్ లింక్స్ చూస్తున్నవాడు ఏమైనా వివరణలు కావాలనుకుంటే ఆ యూట్యూబ్లోంచి లింక్స్ ఓపెన్ చేసిన తర్వాత అడుగున కామెంట్స్ సెక్షన్లో మీ కామెంట్స్ పెట్టండి బహిరంగంగా లేకపోతే టీవీ ద్వారా సమాధానాలు చెప్పడం కష్టం ఒకవేళ అక్కడ కొద్దిగా ఏదైనా నాకు తెలిసినంతలో కొద్దిగా ఆన్సర్ షార్ట్ ఆన్సర్స్ ఏదైనా మీకు రాసి పంపించడానికి ప్రయత్నం చేస్తాను యూట్యూబ్ చూసేటువంటి వాళ్ళకి యూట్యూబ్లో ఆయన హెచ్చవలసినది అనేటువంటి కార్యక్రమం చూసేవారికి ఒక మనవి కేవలం లైకులు కొట్టడమే కాదు వ్యూస్ చే చూడటమే కాదు అంతేకాకుండా వీటిని షేర్ చేయడమే కాకుండా దయచేసి కామెంట్ సెక్షన్లో కనీసం ఒక్కొక్క ఎపిసోడ్కి రెండు మూడు కామెంట్స్ అన్న పెట్టగలిగితే మీరు ఒక కామెంట్ పెట్టగలిగితే నేను రెండు మూడు కామెంట్లు దానికి వివరణలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అలాగా మనం కమ్యూనికేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఈ కార్యక్రమం చూసే వారిని వ్యక్తిగతంగా దర్శించాలనేది నా యొక్క ఉద్దేశం కాదు ఎందుకంటే ప్రతి వాళ్ళు ఏదో స్థానిక సంఘానికి కట్టుబడి ఉన్నారు కనుక వాళ్ళని అలా వ్యక్తిగతంగా దర్శించి వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు మీరు ఒక విషయం ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మీరు ఎక్కడి వారైనా లేకపోతే మీ స్థానిక సంఘంతో అసంతృప్తిగా ఉన్నప్పటికీ కూడా దయచేసి మీ స్థానిక సంఘాన్ని వదిలిపెట్టి లేకపోతే టీవీ ప్రసంగికుల వెంబడి వెళ్ళొద్దు మా స్థానిక సంఘానికి కూడా రావద్దు అందుకనే మీరు గమనించారు లేదా మరి మా సంఘ ఆరాధన అని మేము ఎప్పుడూ ప్రచురించడం లేదు మా సంఘ ఆరాధన సంఘ సభ్యులకు మాత్రం తెలుసు వారికి మాత్రం తెలిస్తే సరిపోతుంది మా సంఘ సంఘారాధన ఎన్ని ఒక్కసారి వచ్చి చూడండి అని టీవీలో మేము ఎప్పుడు అభ్యర్థించలేదు ఎందుకంటే ఇంచుమించు ప్రతివారు ఏదో ఒక స్థానిక సంఘంలో సభ్యులుగా ఉన్నవారే కనుక మీ స్థానిక సంఘంలో దయచేసి నమ్మకస్తులుగా ఉండండి ఆ సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళవద్దని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం సరే ఏదో ఇప్పటికీ సూచనలు ఏంటి సూ ఈ సూచన గురించి మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ ఎరుషలేము చుట్టూ జరుగుతున్నటువంటి విషయాలు ఎరుషులేము చుట్టూ మాత్రమేనా అంటే ఎరుశులేము చుట్టూ మాత్రమే కాదు సార్వత్రికంగా లేకపోతే సర్వలోకంలో జరిగేటువంటి విషయాలని కూడా ఆయన ప్రస్తావించాడు కాకపోతే దీని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఫోకల్ పాయింట్ ఏంటంటే ఎరుషలేము ఈ ఇరవై తొమ్మిది వచనాల్లో మూడు వచనాలు లేకపోతే ఎరుషులేముకు సంబంధించిన వచనాలుగా కనిపిస్తాయి వాటిని గురించే మనం ఆలోచించుకోబోతున్నాం అనగా ఎరుషులేమును గురించి అంటే ప్రవచనాలు మనం ఆలోచించుకోబోతున్నాం ప్రవచనాలు అంటే యేసు యొక్క ప్రవచనాలు ఎరుశ్లేముల గురించి ఎవరో పాత నిబంధన ప్రవక్త చెప్పిన ప్రవచనాలు కాదు మనం ఆలోచించేది ఎరుశ్లేముని గురించి ఏసు చెప్పిన ప్రవచనాలు ఆ మూడు ప్రవచనాలు వాటిని గురించి మనం కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం చివరికి వచ్చేసరికి ఎందుకు ఇలా జరిగాయి లేకపోతే ఈ ప్రవచనాలు ఎందుకు నెరవేర్పేంటి అనే దాని గురించి వాటికి అన్వయింపు కూడా మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను కనుక ఎరుశ్లేముని గురించి ఎరుశ్లేముని గురించి ఒక దర్శనము యేసు ప్రభుకుంది ప్రభుకి ఒక భారం ఉంది ఎరుశ్లేముల గురించి పంతొమ్మిదవ అధ్యాయంలో అనగా లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము నలభై ఒకటో వచ్చినములో ఆయన ఎరుశ్లేమును గురించి ఏడ్చాడు అని రాయబడింది ఎరుశ్లేముని గురించి కన్నీరు కార్చాడు ఎరుశ్లేముని గురించి ఎరుశ్లేము యొక్క పరిస్థితులను చూసి యహుష్కల్ గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా నేను గుర్తు చేశాను ఎరుషులేములో హేయ కృత్యములు జరుగుతున్నందున అక్కడ కన్నీరు కారుస్తున్నవారు రోదన చేస్తున్నవారు ఉన్నారు అని మనం లేఖనలో చూడగలం కనుక ఏసు కన్నీరుకు విడిచాడు లేకపోతే ఎరుశ్లేము కొరకు కన్నీరు విడవడానికి కారణం ఎరుశ్లేములో జరుగుతున్న కృత్యాలు లేకపోతే మతం పేరిట జరుగుతున్నటువంటి మోసం అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎరుశ్లేముల గురించి ఆయన చెప్పినటువంటి మూడు ప్రవచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను త్వరగా మనం ఇరవయో వచనంలో మనం గమనిస్తే సైన్యాలు ఎరుశ్లేమును ముట్టడి చేస్తారు దేవుని స్తోత్రం మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపించిందని తెలుసుకోండి ఇరవై ఓచర్ నేను చదువుతున్నాను బట్ వెన్ యూ సీ జెరూసలేం సరౌండెడ్ బై ఆర్మీస్ దెన్ నో దట్ హర్ డెజోలేషన్ హ్యాస్ కమ్ నియర్ దాని యొక్క నాశనం డెసోలేషన్ రాబోతుంది నాశనం రాబోతుంది మొట్టమొదటి విషయం ఎరుసలేము చుట్టూ సైన్యము మోహరించడం లేకపోతే శత్రు సైన్యము ఎరుషలేము చుట్టూ రావడం ఇది ఎగ్జాక్ట్గా ఎప్పుడు జరిగిందో చెప్పలేం కానీ ఇది జరిగింది జరిగిన దాని ఫలితంగానే ఎరుశులేము నాశనం అయిపోయింది లేదా దేవాలయం నాశనమైంది దాని తర్వాత కూడా ఎరుశుల మీద చాలాసార్లు దాడి జరిగాయి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాచీన పట్టణాలన్నిట్లో కన్నా ఎరుశలేముల మీద దాడి జరిగినట్లు ప్రపంచంలో ఏ పట్టణం మీద దాడి జరగలేదు అన్నిసార్లు దాడి జరిగినప్పటికీ కూడా ఎరుశులేము ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది అనేది దేవుని కృప మాత్రమే ఎరుశ్లేము పట్ల దేవుని ప్రణాళికను ఈ సంఘటనలు మనకు తెలియజేస్తాయి మొట్టమొదటిది ఎరుశ్లేము చుట్టూ సైన్యాలు ఎరుశ్లేము చుట్టూ శత్రు సైన్యం ఈ మాట చెప్తున్నప్పుడు మనం ఒక ఒక సందర్భంలో లేకపోతే పాత నిబంధనలో రెండవ రాజుల గ్రంథములో స్టోరీలోకి వెళ్ళాలి ఆ స్టోరీ ఏంటి అంటే రెండవ రాజుల గ్రంథంలో ఎలిషా అనేటువంటి దైవజనుడు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఒక ఉదయకాలం ఆయన ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన దగ్గర పనివాడు ఆయన ప్రార్థన నుంచి పక్కకొచ్చి లేకపోతే ప్రార్థన చేయకుండా వచ్చి చూసినప్పుడు శత్రు సైన్యము తమ చుట్టూ ఉన్నట్టుగా చూశాడు వెంటనే ప్రవక్త గారి దగ్గరికి వచ్చి అయ్యా నువ్వు ప్రార్థన చేస్తున్నావు ప్రమాదం పొంచి ఉంది అన్నట్టుగా మాట్లాడి ఏంటి అంటే ఒక సైన్యం ఉంది అని చెప్పడం జరిగింది మన ప్రాణాలని మనం కాపాడుకోవాలని చెప్పడం జరిగింది వెంటనే ఎలీషా చేసిన పని తాను వచ్చి సైన్యాన్ని చూడలేదు తాను వచ్చి తాను సైన్యం చూస్తే బాగుండు ఓమో ఇంత పెద్ద సైన్యమా లేకపోతే వాడితో సంధి కుదుర్చుకోవడానికి సయోధ్య కుదుర్చుకోవడానికి ప్రయత్నం చేస్తానని ఆయన అనుకోలేదు కానీ పనివాడు చూసినటువంటి పరాయి వాళ్ల సైన్యాన్ని శత్రు సైన్యాన్ని తాను చూడదలుచుకోకుండా తాను పరలోకం వైపు చూసినప్పుడు లేదా పనివాడు పరలోకం వైపు చూచినట్లుగా పరలోకపు సైన్యాన్ని చూసినట్లుగా కళ్ళు తెరవమని ప్రార్థన చేశాడు వెంటనే అతని మీద చేతుల నుంచి ప్రార్థన చేశాడు ప్రభువా వీడి కనులు తెరువు నా కనులు తెరిచినావు కదా అలాగే వీడి కనులు తెరువు ప్రవక్త యొక్క కనులు తెరవబడ్డాయి ప్రవక్త దగ్గర ఉన్నటువంటి పనివాని కనులు తెరవబడాలి అనగా సీనియర్ దైవజనుడి యొక్క కళ్ళు తెరవబడ్డాయి ఆత్మీయ నేత్రాలు జూనియర్ దైవజనుడు ఇవన్నీ సీనియర్ జూనియర్ అనే మాటలు బైబిల్లో వాడబడలేదు నేనే మీకు అవగాహన కోసం ఉపయోగిస్తున్నాను అంతవరకే దేవునికి స్తోత్రం మనం ఆలోచిస్తున్నట్టు మొట్టమొదటి విషయం అనగా భౌతికమైనటువంటి శత్రువు వస్తే రావచ్చు కానీ అదృశ్యమైనటువంటి ఆత్మ సంబంధమైన సైన్యం మన చుట్టూ ఉంది అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి భౌతికమైనటువంటి సైన్యము కన్నా బలమైనటువంటి ఆత్మ సంబంధమైన సైన్యము మన చుట్టూ ఉంది అని గ్రహించినప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి భౌతికమైన సైన్యాన్ని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు అవును ఆయా సందర్భాలు శత్రువు మనల్ని మోహరించి వస్తాడు మన చుట్టూ ఉంటాడు మన చుట్టూ తిరుగుతాడు మనల్ని సంహారం చేయాలని ప్రయత్నం చేస్తాడు మొట్టమొదటి విషయాన్ని దైవికమైనటువంటి సాన్నిధ్యాన్ని కోల్పోతుంది ఎరుశ్లేం అసలు ఎరుశ్లేంకి ఇదంతా ఎందుకు జరగాలి ఎరుసలేము ప్రవక్తలను చంపు పట్టణం నరహత్య పట్టణం ఆ పట్టణానికి దేవుని ఉగ్రత స్టెప్ బై స్టెప్ అనగా మూడు స్టెప్పుల్లో ఎలా వస్తుంది మూడు స్టెప్పుల్లో మాత్రమే అని కాదు ఏసు చెప్పిన ప్రవచనాన్ని స్టెప్ బై స్టెప్ ద ఫస్ట్ స్టెప్ ఆర్మీస్ విల్ సరౌండ్ జరుసలేం ఎరుశలేమును భౌతికమైనటువంటి శత్రు సైన్యము మోహరిస్తుంది దేవునికి స్తోత్రం దేవుని పెట్లారా ఎరుశులేము మారితే పర్లేదు దేవుని బిడ్డలమైన మనం మారితే పర్లేదు మారకపోతే శత్రు సైన్యాన్ని మన చుట్టూ ఉండడానికి దేవుడు అనుమతిస్తాడు ఆయన మన చుట్టూ ఉన్న భద్రతను తొలగించి నువ్వు ఆత్మీయంగా జీవించకపోతే నీ భద్రతను తొలగించి నీ కంచెను తొలగించి నీ కాపుదలను తొలగించి శత్రువులు నీ చుట్టూ ఉండడానికి ఆయన అనుమతిస్తాడు కాబట్టి ఒకటి దైవ సాన్నిధ్యాన్ని ఎరుశలేముని గురించినటువంటి మొట్టమొదటి ప్రవచనములో యేసు చెప్పిన ప్రవచనములో మనం అర్థం చేసుకుంటున్న విషయం దైవ సాన్నిధ్యాన్ని కోల్పోకుండా జీవించు అలనాడు భౌతికమైన ఎరుశ్లేము బంధకాల్లో బంధించబడింది కానీ పైనున్న ఎరుశులేము స్వతంత్రంగా ఉంది అలనాడు కిందున్న ఎరుషులేములో ఉన్నారు కానీ ఈరోజు లేకపోతే ఈ అంత్య దినాల్లో మనలో పైనున్న ఎరుశులేము ఉంది నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఆనాడు ప్రజలు మొదటి శతాబ్దములో ప్రజలు ఎరుషులేములో పాత ఎరుశులేములో ప్రాచీన ఎరుషులేములో భౌతికమైన ఎరుశులేములో ఉన్నారు కానీ దినాల్లో మనము ఎరుషులేములో లేము కానీ మనలో పైనున్న ఎరుశ్లేము మనలో నూతన ఎరుశలేము ఉంది అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి మీకు అర్థమైంది అనుకుంటాను ఈ పోలిక లేకపోతే ఈ కంపారిజన్ అర్థమైంది అనుకుంటున్నాను దేవునికి స్తోత్రం మొట్టమొదటి విషయాన్ని దైవికమైన భద్రతను నువ్వు కోల్పోవద్దు లేకపోతే దైవికమైనటువంటి సాన్నిధ్యాన్ని నువ్వు కోల్పోవద్దు గాడ్స్ ప్రజెన్స్ని ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉండవు పాపం చేసినప్పుడు దైవ సాన్నిధ్యాన్ని నువ్వు కోల్పోతావు పాపము పరిశుద్ధత ఒకే చోట ఉండలేవు దేవుడు దురాత్మ రెండు ఒకే చోట ఉండలేవు ఒకే ఓరలో రెండు కత్తులు ఇమడలేవు కాబట్టి వెలుగున్న చోట చీకటి ఉండదు చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి మొట్టమొదటి విషయము దైవ సాన్నిధ్యాన్ని కలిగిన వారుగా మనం ముందుకు సాగాలి యేసు ఎరుశ్లేముని గురించి ప్రవచించినప్పుడు నూతన ఎరుశ్లేము అనే దర్శనముతో అనే కాన్సెప్టుతో ఆ దృక్పథముతో ముందుకు సాగుతున్నటువంటి దేవుని బిడ్డ పాత ఎరుశులేంతో నీకు సంబంధం లేదు నూతన ఎరుశలేం అనే దృక్పథంతో నువ్వు సాగిపోతున్నప్పుడు దైవ సాన్నిధ్యముతో సాగిపో మోషే అడిగాడు అయ్యా నువ్వు వస్తేనే మేము సాగిపోతాం నువ్వు లేకపోతే మేము ముందుకు సాగలేము అన్నట్టుగా మీరు కూడా మీ కుటుంబాల్లో లేకపోతే మీ కుటుంబ సభ్యులతో లేకపోతే మీరు ప్రయాణిస్తున్నప్పుడు మీ స్కూల్కో కాలేజ్కో ఆఫీస్కో ప్రయాణిస్తున్నప్పుడు దైవ సాన్నిధ్యాన్ని మోసుకెళ్లే వారుగా మీరు ఉండాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను దేవునికి స్తోత్రం రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇదే అధ్యాయంలో మనం గమనించినట్టయితే ఇరవై నాలుగో వచనం వాళ్ళు దేవునికి స్తోత్రం మీరు లూకాస్ నేను నేను చదవడానికి మీరు మీ బైబిల్లో ఉన్నదానికి తేడా ఉంది ఏదో తప్పుగా చదువుతున్నాను కాదు నేను వాడుక భాషలోని బైబిల్ నేను చదువుతున్నాను క్షమించండి నేను అలా చదువుతున్నాను అంటే నేను ఈజీ అవగాహన కోసం యేసుప్రభు పలికిన మాటలు ఎర్రటి రెడ్ లెటర్స్లో ఉన్నాయనే ఉద్దేశంతో నేను వాడుతున్నాను అంతవరకే కానీ మీతో ఏదో విభేదించాలని కాదు కనుక మీ బైబిల్ నేను చదువుతున్నప్పుడు మీ బైబిల్ తప్పక చూడాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే ట్రాన్స్లేషన్స్ వేరు కనుక ఒకవేళ సేమ్ బైబిల్ అయితే మీరు చూడాల్సిన అవసరత లేదు కాబట్టి అక్కడ రాబడింది వారు కత్తికి బలవుతారు చెరపట్టబడి అన్యజనులందరి మధ్యకు తీసుకోపబడతారు అన్యజనుల కాలము పూర్తి అయ్యే వరకు ఎరుషులేము అన్యజనుముల చేత చొక్కబడుతుంది దేవని స్తోత్రం మొట్టమొదటి విషయం ఎరుశులేము చుట్టూ సైన్యాలు రెండవది ఎరుషులేము యొక్క పౌరులకు ఎరుశులేము యొక్క సభ్యులకి ఎరుషులేములో ఉన్నటువంటి నివాసులకు జరిగేటువంటి పని వారు చెరపట్టబడతారు వారు చెరపట్టబడి దేవుని స్తోత్రం నేను ఇక్కడ చదువుతున్నాను మీకు అవగాహన కోసం ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై నాలుగో వచనం అండ్ దే విల్ ఫాల్ బై ద ఎడ్జ్ ఆఫ్ దిస్ వర్డ్ అండ్ విల్ బీ లెడ్ అవే క్యాప్టివ్ ఇన్ టు ఆల్ ద నేషన్స్ అండ్ జెరూసలేం విల్ రిమైన్ అండర్ ది డొమినియన్ ఆఫ్ ద జెంటైల్స్ అంటిల్ ద టైమ్స్ ఆఫ్ ది జెంటైల్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ అంటే ఒకటి జెరుసలేముకు సంబంధించిన మూడు ప్రవచనాలు ఆలోచిస్తున్నాం ఒకటి ఎరుషలేము చుట్టూ సైన్యం అది ఎవరు ఊహించని విషయం యేసు దాన్ని ప్రవచించాడు రెండవ విషయం అనగా దైవ సాన్నిధ్యాన్ని కోల్పోవద్దు అనేటువంటి హెచ్చరిక మనకి ఇక్కడ కనిపిస్తుంది రెండవది ఎరుషలేమును గురించినటువంటి మరొక మాట ఏంటంటే ఎరుషలేము నివాసులు చెరపట్టబడతారు ఈ మాట చెప్పినప్పుడు యషయా గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయంలోని మాట యషయా దగ్గరికి యషయా హిస్కియా రాజు దగ్గరికి వచ్చి సార్ ఏంటి మీ ఇంటికి ఎవరు వచ్చారు ఎవరు వాళ్ళు బబులోను వారండి వాళ్ళు వచ్చారు చూశారు వాళ్ళు చూశారు ఆ చూసిన వాటన్నిటిని తీసుకుని పోయే విధంగా లేదంటే మిమ్మను మీ సంతానాన్ని చెరపడతారు అన్నట్టుగా ప్రవచనం చెప్పాడు నీకు స్వస్థత కలుగుతుంది అనేటువంటి ప్రవచనం చెప్పినటువంటి యషయ నీకు దీర్ఘాయుషు కలుగుతుంది లేదంటే పదిహేను సంవత్సరాల ఆయుష్ పొడిగించబడుతుంది అని చెప్పబడి చెప్పినటువంటి యశయ్య బబులోను చరణు గురించి కూడా ప్రవచించాడు అని మర్చిపోవద్దు ఒకరి కలిగినట్టు వైభవాన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నట్లయితే నీ వైభవాన్ని నీ ఆస్తిపాస్తుల్ని ఆక్రమించడానికి అనుభవించడానికి దేవుడు అన్ని జనులను అనుమతిస్తాడు శత్రువును అనుమతిస్తాడు అనే సంగతిని మర్చిపోవద్దు దేవుని స్తోత్రం మనం ఆలోచిస్తున్నటువంటి రెండో విషయం ఎరుషలేము నివాసులు చెరపట్టబడ్డం అంటే దీని అర్థం ఏంటి అక్కడ రాయబడిన మాట మరొక మాట ఉంది అన్యజనుల జనుల కాలము పూర్తి అయితే వరకు ద టైమ్ ఆఫ్ ది జెంటైల్స్ అన్యజనుల చేత అది తొక్కబడుతుంది డెబ్భై తొమ్మిదో కీర్తనలో ఉన్నటువంటి ప్రవచనం యొక్క నెరవేర్పుగా దీన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రవచనాత్మకంగా కీర్తనకారుడు ఎరుషులేము అన్ని జనుల చేత తొక్కబడుతుందని పలికాడు అన్ని జనుల చేత సున్నతి లేని జనుల చేత శత్రువుల చేత తొక్కబడుతుంది ఇంతకుముందు ఆత్మీయులైన వారి చేత పరిశుద్ధుల చేత తొక్కబడుతున్నటువంటి ఆ స్థలము ఇప్పుడు అన్ని జనుల చేత తొక్కబడడం విచారకరం అనగా ఈ ప్రజలు చెరపట్టబడి అన్ని జనుల మధ్యలోకి చెదిరిపోతారు డాష్ పోరా అన్నారు అనగా చెదిరిపోవడం వారు వంద దేశాలకు పైగా చెదిరిపోతారు ఏ ఏ దేశాలకు చెదిరిపోతారో యేసు ప్రభు చెప్పలేదు కానీ అన్ని జనుల మధ్యలోకి చెదిరిపోతారు అనగా దైవికమైనటువంటి సహవాసాన్ని పరిశుద్ధుల సహవాసాన్ని వాళ్ళు కోల్పోతారు చెదిరిపోయిన కొంతమంది ఇప్పుడు ఐక్యతగా ఉన్నట్టుగా వారు చెదిరిపోయినప్పుడు ఐక్యతగా ఉండలేరు అప్పుడున్నప్పుడే ఐక్యతగా ఉండాలి కానీ అప్పుడున్నప్పుడే వాళ్ళ వాళ్ళ మధ్యలో మూడు నాలుగు గ్రూపులు సరి పరిచయలు శాస్త్రులు సద్దుకాయలు అనేటువంటి ఎస్సేనియులు అనేటువంటి గ్రూపులుగా డివైడ్ అయిపోయి ఎరుసలేములో ఐక్యత లోపించింది దేవుని బిడ్డల మధ్యలో ఐక్యత లోపించకూడదు ఐక్యత లోపించినప్పుడు విభజన జరుగుతుంది వెన్ దేర్ ఇస్ డిజ్యూనిటీ దెర్ వుడ్ బి డివిజన్ కాబట్టి డిజూనిటీ ఉన్న చోట యూనిటీ లేని చోట విభజన జరుగుతుంది అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎక్కడైతే ఐక్యత ఉందో ఆశీర్వాదము శాశ్వత జీవము అక్కడ ఉంటుంది ఐక్యత లేని చోట శాపం ఉంటుంది తాత్కాలికమైనటువంటి జీవం మాత్రమే ఉంటుంది అనే సంగతి మనం గుర్తు చేసుకోవాలి దేవుని స్తోత్రం మొట్టమొదటి మాట దైవికమైన సాన్ని సాన్నిధ్యాన్ని కోల్పోవద్దు రెండవ మాట దేవుని లేకపోతే బిడ్డల యొక్క దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోవద్దు పరిశుద్ధుల యొక్క సహవాసాన్ని కోల్పోవద్దు అన్య జనుల మధ్యలోకి అన్యజనుల మధ్యలో ఉండాల్సిన వాళ్ళం కాదు అన్ని జనులగా జీవించాల్సిన వాళ్ళం కాదు మనం ఆత్మీయుల మధ్యలో ఉంటూ ఆనందిస్తూ మనం ముందుకు సాగాల్సిన వాళ్ళం పరిశుద్ధుల మధ్యలోనే ఉంటూ ప్రార్థనా పరుల మధ్యలోనే ఉంటూ మనం ముందుకు సాగాల్సిన వాళ్ళం ఇక్కడ మనం ఆలోచిస్తున్నట్టు మాట ఒకటి దైవ సాన్నిధ్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది రెండోది దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఆరో వచనంలో మీరు చూస్తున్న ఈ కట్టడము రాతి మీద రాయి ఉండకుండా అన్నీ పడద్రోయబడేటువంటి కాలం వస్తుంది అనే మాటను ఇరవై ఒకటో వచ్చాయము ఆరో వచనంలో యాజ్ ఫర్ దీస్ థింగ్స్ విచ్ యూ సీ ద డేస్ విల్ కమ్ ఇన్ విచ్ దేర్ విల్ బీ నాట్ బీ లెఫ్ట్ దేర్ వన్ స్టోన్ అప్ ఆన్ అనదర్ దట్ విల్ నాట్ బీ థ్రోన్ డౌన్ దేవుని స్తోత్రం అనగా దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధం లేకపోతే ఆరాధన అది బ్రేక్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఆరాధన బ్రేక్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త హెచ్చరిక చూడండి ఎరుసులేమా జాగ్రత్త మీరు ప్రవక్తలను చంపేటువంటి స్వభావం కలిగిన వారుగా ఉన్నారు ఆ స్వభావాన్ని మానుకోండి ఆరాధన ఆగిపోతుంది బలులు ఆగిపోతాయి అర్పణలు ఆగిపోతాయి నైవేద్యాలు ఆగిపోతాయి దేవునితో ఉన్న సంబంధం కట్ అయిపోతుంది రిలేషన్ కట్ అయిపోయేట అంటే వ్యక్తిగతంగా చేసుకోలేరా ప్రార్థన వ్యక్తిగతంగా చేసుకుంటారు ఇప్పుడు సామూహిక ఆత్మీయ జీవితానికి అలవాటు పడిన వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి ఆత్మీయ జీవితానికి పెద్ద ప్రాముఖ్యతనివ్వరు ఎవరు ఇస్రాయల్ ప్రజలందరూ అలాగే ఉన్నారు కానీ కొత్త నిబంధన క్రైస్తవత్వం రెండు విధాలుగా అనగా సామూహికంగాను వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆత్మీయ జీవితం అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి యశు ప్రభు చెప్తున్నటువంటి ప్రవచనము లేకపోతే మూడు ప్రవచనాలు ఒకటి ఎరుషులేము చుట్టూ సైన్యము రెండవది అన్యజనుల చేత అది తొక్కబడుతుంది అన్యజనుల చేత తొక్కబడుతుందంటే నేను ఒక సంగతి కూడా మీకు గుర్తు చేస్తాను రోమియోకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో అన్యజనుల ప్రవేశము అనేటువంటి మర్మము అని చెప్ప చెప్పాడు అన్యజనుల యొక్క ప్రవేశం అన్ని జనులు ప్రవేశించారు దీన్ని రెండు విధాలుగా వ్యాఖ్యానించవచ్చు ఒకటి వారు దేవుని సంఘములోకి ప్రవేశించారని రెండోది పరిశుద్ధమైన స్థలములో ప్రవేశించారని సరే వాటన్నిటి వివరాల్లోకి మనం వెళ్ళలేదు ఒకవేళ రోమ రోమాపత్రిక పదకొండో అధ్యాయులకు వెళ్ళినప్పుడు వాటిని మనం కొద్దిగా ధ్యానించడానికి మనం ప్రయత్నం చేస్తాం మూడో విషయము దేవాలయము కూలదోయబడుతుంది వారు నలభై ఆరు సంవత్సరాలు కట్టుకొని వారు అతిశయిస్తున్నటువంటి సొలమౌని దేవాలయం చిరుబాబేలు దేవాలయం లేదంటే హేరోదు దేవాలయము అది కుప్పకూలిపోతుంది దైవికమైనటువంటి సంబంధం ఒకటి దేవుని యొక్క లేకపోతే దైవికమైన సాన్నిధ్యాన్ని పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది రెండోది దేవుని పరిశుద్ధుల యొక్క సహవాసాన్ని పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది మూడోది దేవునితో ఉన్నటువంటి రిలేషన్ని సంబంధాన్ని మనం పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి మన ఆలోచిస్తున్న మాటలు ఎరుషులేముని గురించి మూడు హెచ్చరికలు చేశాడు ఎందుకు చేశాడంటే జాగ్రత్త అనేటువంటి హెచ్చరిక మనం చేస్తూ లేకపోతే డేంజర్ అని ఒక ట్రాన్స్ఫార్మర్ దగ్గర పెట్టడానికి ఒక ఉద్దేశం ఉంది లోపల చేయి పెడతావేమో జాగ్రత్త అలాగే దేవుడు ఎరుశులేము విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎరుశులేమును దేవుడు ప్రేమిస్తున్నాడు ఏసు ఎరుశులేము కొరకు తన కన్నీరు కార్చాడు ఎరుశులేము కొరకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు దేవాలయ శుద్ధీకరణ చేశాడు దేవాలయ శుద్ధీకరణ చేసినప్పటికీ ఎరుశులేములోని దేవాలయం యొక్క అధికారుల్లో ఎటువంటి మార్పు రాలేదు కాబట్టి దేవుడు తన ప్రజలు మారకపోయేసరికి వారి దేవాలయము వారి ప వారి దేశము లేకపోతే వారు దేశాల్లో చెదరిపోవడానికి అనుమతించాడు దయచేసి అందరం మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా దేవ మీకు వందనం చెల్లిస్తున్నాం ఈ సమయంలో మీరు మాకు తెలియజేసిన స విషయముల కొరకే మీకు వందనాలు మీ సాన్నిధ్యాన్ని కోల్పోకుండా నాయన అంతేకాకుండా మీ పరిశుద్ధుల యొక్క సహవాసాన్ని కోల్పోకుండా అంతేకాకుండా కాకుండా మీతో సంబంధాన్ని తెంపుకోకుండా దేవాలయం కూలిపోతుందని కానీ భౌతికమైన దేవాలయం కూలిపోయి కానీ ఈ మా భౌతిక మా ఆత్మ సంబంధమైన దేవాలయాన్ని ఎవరు కోల్చలేరు ఎందుకంటే మా హృదయమే నీ ఆలయంగా ఉంటుంది కాబట్టి బట్టి స్థుతిస్తూ మా నూతన యరుశ్లేము ప్రయాణములో మీ సాన్నిధ్యం చండి ఎరుశ్లేమును గురించి మీరు తెలిపినటువంటి మూడు ప్రవచనాలను బట్టి మా మీకు మిమ్మల్ని స్థుతిస్తూ మేము కూడా అటు అనుభవాలతో ముందుకు సాగుటూ సాయం చేయండి దేవు సాన్నిధ్యాన్ని పోగొట్టుకుండా దేవుని పరిశుద్ధులతో సహవాసాన్ని తెంపుకోకుండా మీతో సంబంధంలో కొనసాగుతూ ముందుకు సాగుటూ సాయం చేయమని యేసు క్రీస్తునామంలోనే ప్రార్థించడుగుతున్నాం మా పరమతండ్రి మీ అందరికీ మరొక కలుసుకుందాం మంచిది ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం ఈ యొక్క సందేశంలో కార్యక్రమాల్లో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియవచ్చు లేనట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే సేవకులు మీతో మాట్లాడతారు దయచేసి గమనించండి ఇంకొను వాక్యంలో కొంచెం విశ్లేషణాత్మకంగా ఇంకా కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంటే బాగుండేది అయిన అభిప్రాయాలు మీకు ఉన్నట్లయితే మీరు కాల్ చేసి అడిగితే వాటిలో సందేహాలు తీర్చబడతాయి కనుక దయచేసి మీరు గమనించండి ఇంకొను మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీలో చాలామంది తెలుపుచూ ఉన్నారు మీ యొక్క కుటుంబ సమస్యలు ఇవన్నీ మీరు తెలుపుచున్న విధానం బట్టి దేవున్నామని మహింపరుస్తున్నాం ప్రతిరోజు మా సంఘంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో మీకు కొరకు ప్రార్థన చేయబడుతున్నాయి కనుక ఖచ్చితంగా దేవుడు మీ పరిస్థితులు మారుస్తారని మేము నమ్ముతున్నాం విశ్వసిస్తున్నాం మీ కొరకు ప్రార్థిస్తున్నాం దయచేసి గమనించండి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆత్మీయంగా ఎదగాలి అనే ఆశ మీకు ఉన్నట్లయితే ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలకు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషముల నుండి ఏడు గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది కనుక మీరు వీక్షించండి ఈ మా ఆయన హెచ్చవలిస్తున్నది అనే కార్యక్రమాన్ని ఇతరులకు పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ మేలుకు మీరు సహకారులుగా కావాల్సిందిగా కోరుచున్నాం దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్